मैडम टिकट తీసుకున్నా లోపలికి వెళ్ళా అన్ని ఆర్ స్క్రీన్లల్లా అవేనంట ఇంగ్లీషేనంట ఎవ్వడండి చూసేది ఓ పీజీ చదువుకున్నారు బాగా చిన్నప్పటి ఎల్కేజీ నుండి పీజీ వరకు ఇంగ్లీష్ చదువుకున్నాడు చూస్తాడు పోనీ ఇండియన్ ఇంగ్లీష్ అదేమన్నా అర్థం అవడానికి ప్రతి ఒక్కడికి సామాన్య ప్రేక్షణగా మేము పల్లెటూళ్ళలో తెలుగు మీద చదువుకున్నాం మేడం మొత్తం ఇంగ్లీష్ వేస్తే అదే టోటల్గా అమెరికన్ యాక్సెంట్ వేస్తే ఎవరికి చూడాలనిపిస్తుంది చిరాకేసి బయటకు వచ్చింది అలిగిన మేడం నేను నిజంగా అలిగిన మళ్ళీ సినిమా పేరు చూడండి అవతారు అవతార్ అంటే ఇంగ్లీష్లో ఏమైనా అర్థం ఉందా ఒకసారి వాళ్ళని చెప్పమన్నాడు డైరెక్టర్నన్నా వాళ్ళన్నా ఓకే నేను అర్థం నాకు అర్థం కాలేదు నేను అడుగుతున్నాను కాబట్టి వాళ్ళకి అర్థం తెలిస్తే చెప్పమన్నాడు నన్ను నా వీడేందో అరుస్తున్నాడని చెప్పి నా మీ కోపంతో కదా అరే ఈ సినిమా నాలెడ్జ్ లేకపోతే మూసుకొని కూర్చున్నారు అనటం కాదు అడిగినప్పుడు ఎవరైనా సరే దైవపరంగానైనా సైన్స్ పరంగానైనా సినిమా పరంగానైనా అడిగినప్పుడు దానికి ఆన్సర్ చెప్పాలి తెలియకపోతే మూసుకొని పక్కకు పోవనది కాదు అది అది రీజన్ కాదు హిందీ ఆ పేరు ఇండియన్ పేరు అవతార్ అనేది అవతారము తెలుగులో మన పేరు పెట్టుకొని మళ్ళీ మన తెలుగు లాంగ్వేజ్లో ఇటువంటి ప్రసాద్ ఐమాక్స్ లాంటి సినిమా థియేటర్లో ఎంతమంది అభిమానులు వస్తారు చూడడానికి మొత్తం ప్రతి ఒక్కరు ఇంగ్లీషు చదువుకున్న వాళ్ళే రావాలంటే అట్లా కష్టంగా వీకెండ్స్ కాబట్టి 3 రోజులు వస్తారు చూస్తారు తర్వాత పరిస్థితి ఏంది డిస్ట్రిబ్యూటర్లకైనా ప్రొడ్యూసర్లకైనా నేను ఒకటే మాట చెప్తున్నాను సార్ మీరు విడుదల చేసే ప్రతి సినిమా చూస్తున్నారు తెలుగు ప్రపంచవ్యాప్తంగా తెలుగు అభిమానుడు సినిమా చూడకపోతే ఇతర భాష సినిమాలు చూడకపోతే ఆ సినిమాలు ఆదరణ నోచుకోవు తెలుగు వాళ్ళ అభిమానం ఎట్లా అంటే ఇంట్లో మన అమ్మ నాన్న అక్క చెల్లి అనుకుంటారు కదా ప్రతి సినిమాను ఒక వాళ్ళ గుండెలో పెట్టుకుంటారు గుప్పిట్లో పెట్టుకుంటారు మనసులో పెట్టుకుంటారు అరే ఈ సినిమా మళ్ళీ 15 ఏళ్ళు 12 ఏళ్ళ తర్వాత వచ్చినా మళ్ళీ చూడాలని కోరుకుంటారు అటువంటి సినిమాని ఓకే బయట వేశారు బయట వెళ్ళి చూడాలి కాదు ప్రసాద్ ఐమాక్స్లు కూడా చూడాలనుకుంటారు కదా నార్మల్ ప్రేక్షకులు లో క్లాస్ ప్రేక్షకులు ఎందుకంటే అవతారు మళ్ళీ ఎప్పటికి వస్తుందో తెలియదు ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం ఫస్ట్ పార్ట్ వచ్చింది సెకండ్ పార్ట్ వచ్చింది ఇప్పుడు థర్డ్ పార్ట్ మాక్సిమం షూటింగ్ అయిపోయింది అంటున్నారు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తర్వాత 2 ఇయర్స్లో రావచ్చేమో అది మొత్తం ఒక్కటి కూడా తెలియలేదు మొత్తం 6 స్క్రీన్లు 6కి 6 ఇంగ్లీష్ వేశారు కనీసం హిందీ అన్న కాస్త కూస్తే అర్థమైంది హిందీలో చూద్దామంటే అది కూడా లేదు మొత్తం 2D 4D 3D అన్నీ ఇంగ్లీషే ఇక బయట చూడాలంట బయట ఎందుకు ఈ రెగ్యులర్ వీక్లీ ఇక్కడ చూస్తాం బయట చూడాలనుకుంటే బయట చూస్తాం ఇక్కడికి ఎందుకు వస్తాం మేము ఇక్కడికి రాము కదా ఒకసారి ఆలోచించండి మళ్ళీ తెలుగు భాషలు ఇస్తా దేశ భాషలందు తెలుగు భాషలు ఇస్తాను మన తెలుగుకి ఎంతో వాల్యూ ఉన్నది ఇప్పుడు ఈ తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్గా మన తెలుగు సినిమా చరిత్రని తెలుగు భాషని మన ఇండియా చరిత్రని బయటకి మన తెలుగు భాష వల్ల మన తెలుగు సినిమాల వల్ల మన ఇండియా పేరు కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది అటువంటి సినిమాలు తీసుకుంటూ అంత మంచి పేర్లు పెట్టుకుంటా మళ్ళీ వాళ్ళు ఇంగ్లీష్ అసలు ఆ సినిమా ఇంగ్లీష్లో వాళ్ళకి టైటిల్ దొరికినట్టు మళ్ళీ అవతార్ అని మన ఇండియన్ లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్తో పెట్టుకో సినిమా తీసి ఒక్కట్లేదు చాలా బాధ మేడం ఫస్ట్ హాఫ్ కొంచెం ఇబ్బంది అంటున్నారు సెకండ్ హాఫ్ అయితే సూపర్ అట ఇక మనకు మన త్రివిధ దళాలని మన దేశాన్ని మన రాజ్యాన్ని మన ప్రజలను రక్షించినట్టుగా మన త్రివిధ దళాలని మన ఒక సైన్యం మనకు ఒకటి ఉంది కదా నింగిలో నేలలో భూమి మీద ఆ టైప్లో మూడు విధాలుగా తీస్తున్నట్టున్నారు ఇంతకుముందు నేల మీద తీశారు చెట్ల మీద అక్కడక్కడ ఇప్పుడు సెకండ్ పార్ట్ వాటర్లో అంట థర్డ్ పార్ట్ ఇంకా ఆకాశంలో తీస్తారేమో చూడండి ఆ కాన్సెప్ట్ కూడా మన త్రివిధ దళాలు మన పేరుకుంది మనకున్నది మన ఇండియా మన దేశాన్ని రక్షించే ఆర్మీలకు త్రివిధ దళాలు అన్నది అది ఆ కాన్సెప్ట్ కూడా మళ్ళీ మనదే ఇప్పుడు మన ఇండియాని కాపీ చేశారని అంటారా అంతే కదా మళ్ళీ మొత్తం నాకు తెలిసి మహాభారతం సంబంధించిన సీన్సే వస్తున్నాయి అంటున్నారు రాజమౌళి గారి కాన్సెప్ట్లని వీళ్ళు తీశారు ముందే తీసామని చూస్తున్నారు రాజమౌళి కొట్టే మొగాడు ఎవరు లేడు రాజమౌళి ఆయన 10 ఏళ్ళకైనా 20 ఏళ్ళకైనా లాస్ట్ సినిమా తీస్తా ప్రపంచవ్యాప్తంగా తెలుగు అంటే ఏంది మన మహాభారతం అంటే ఏంది మన సంస్కృతం అంటే ఏంది మన దేవుళ్ళ లిపి సంస్కృతం అంట ఒకటి ఇంకోటి ప్రతి భాష సంస్కృతం నుంచి వచ్చింది ఇంగ్లీష్ సపరేట్ రాలే ఇంగ్లీష్ నుంచి సంస్కృతం రాలే మన తెలుగు భాషలు రాలే ఇతర భాషలు రాలే ప్రతి భాష సంస్కృతి నుంచి వచ్చిన భాషే ఒక్కొక్క పదాన్ని తీసుకొని చూడండి 1-2 అక్షరాలు ఖచ్చితంగా సంస్కృతంతో నుంచి అందులో కలిసిన పదాలు అవన్నీ ఇప్పుడు మీరు ఈ మూవీ కంటే త్రిబుల్ ఆర్ బాహుబలికే మీరు నిజంగా మేడం వాటికి బాగా చూసి ఇక్కడ గుండెలో పెట్టుకున్నాం అవతల లాంటి సినిమా ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్ విడుదల చేస్తున్నప్పుడు ఇటువంటి థియేటర్లో మల్టీప్లెక్స్లో ఇక్కడైనా కాదు ఎక్కడైనా మల్టీప్లెక్స్లో మొత్తం ఇంగ్లీష్ వేస్తే లో క్లాస్ ప్రేక్షకులు కూడా చూస్తారు బయట చూస్తున్నారు ఓకే నార్మల్గా చూస్తున్నారు వాళ్ళకు అంత అనుభూతి కలగదు కదా మంచిగా చల్లగా ప్రసాద ఐమాక్స్ లాంటి లేదంటే మహేష్ అనేది మంచిగా మల్టీప్లెక్స్ ఉన్నాయి అందులో కూడా ఒక్క స్క్రీన్ అయినా తెలియలేదు 6 ఉన్నాయి 6 మీరు అవే వేసేసుకుంటే మిగతా పరిస్థితి ఉంది లో క్లాస్ వాళ్ళ పరిస్థితి ఉంది తెలుగు ఇంగ్లీష్ టోటల్గా రానివంటి పరిస్థితి ఉంది ఇండియన్ ఇంగ్లీష్ కూడా రానివంటి పరిస్థితి ఉంది తెలుగు చూసి ఇటువంటి సినిమా థియేటర్లో మల్టీప్లెక్స్లో హ్యాపీగా ఫీల్ అవుతారు కదా దయచేసి ప్రొడ్యూసర్లకు డిస్ట్రిబ్యూటర్లకు ఒకటే మాట చెప్తున్నా ఒకవేళ మీకు సార్ ఈ వార్త మీకు హాలీవుడ్ దాకా వస్తే ఒక్కసారి నేను చెప్పినాను కాదు మా తెలుగు ప్రేక్షకుల అభిమానం ఏందో చూడండి వాళ్ళ కోసం ఒక్క స్క్రీన్ తెలుగులో వేయండి మల్టీప్లెక్స్లో ఇదేని కాదు ఎక్కడ మల్టీప్లెక్స్ ఒక్కటే వేయండి మిగతా మీ ఇష్టంలో వేసుకోండి ఒకటి హిందీ మిగతా 4-5 ఇంగ్లీష్లో వేసేసుకోండి సినిమా అయితే బాగుంది అంటున్నారు సార్ ఇంకా మంచి సినిమా థర్డ్ పార్ట్ కూడా మంచిగా రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్